రాజ్యాంగాన్ని రాసుకున్నప్పటికీ చట్టాలన్నీ బ్రిటిష్ కాలం నాటి చట్టాలనే మనం అమలు చేస్తా ఉన్నాం. 2013 దాకా ఈ దేశంలో భూసేకరణ బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి 1894 భూసేకరణ చట్టం ప్రకారమే భూసేకరణ జరిగింది. దాని మీద దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేసిన తర్వాత పెద్ద చర్చ జరిగి పార్లమెంట్లో 2013లో ఒక చట్టం తీసుకొస్తే ఆ చట్టంలో కొంత రైతుకు రక్షణ ఉంది. అయితే ఆ చట్టం కూడా సమగ్రంగా లేదు. మేము ఆ చట్టాన్ని ఇంకా సమగ్రంగా తీసుకొని రావాలి, అవసరమైనటువంటి సవరణలు ఆ చట్టాన్ని తీసుకొచ్చి మరింత పటిష్టవంతం చేయాలని చెప్పని వామపక్షాలుగా సిపిఐగా మేము డిమాండ్ చేస్తే దానికి బదులు ఈరోజు పెట్టుబడిదారులు ఇష్టారాజ్యంగా రైతుల దగ్గర నుంచి భూముల్ని సేకరించేటటువంటి పద్ధతుల్లో బలవంతంగా లాక్కునేటటువంటి పద్ధతుల్లో రైతుకు అనుకూలం అనే పేరు చెప్పి రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు లాక్కోవడానికి భూసేకరణ చట్టానికి సవరణలు తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు బిల్లు పాస్ అవ్వదు కాబట్టి రాజ్యసభలో వాళ్ళకి తగినటువంటి మెజారిటీ లేక బిల్లు పాస్ అవ్వదు కాబట్టి ఇప్పటికి ఆర్డినెన్స్లు తీసుకొచ్చారు. రెండోసారి కూడా ఆర్డినెన్స్ని తీసుకొచ్చారు. దానికి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలోనే మన్ని ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడి చేసి జైలు పోలో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఎప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి వెంటనే భూసేకరణ చట్టానికి తీసుకొచ్చేటటువంటి సవరణలు ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని వామపక్ష పార్టీలు కలిసి వచ్చేటటువంటి ఇతర రాజకీయ పక్షాలను కూడా కలుపుకొని